బంగారం ఇవ్వండి, బంగారం మళ్ళీ తిరిగి ఇవ్వడం కుదరదు. మా గురిగారి నోట్లో మాట గ్లాసులు గ్లాసులు వేయండి, బంగారం నీళ్ళు వేయాలి అమ్మవారు. సుగన్న అలానే పుష్పాలు సువర్ణ స్నానం సమర్పజామి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాదర్ పుష్పాలు పుష్పాలు తీసుకోండి. లోపాన్ పుష్పం వేద అమ్మవారికి పుష్పాలతో అభిషేకం చేయాలి. నీళ్ళు మేనం వాయించండి. ఓం లోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపాన్ లోపాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపాన్ ప్రజవాన్ భవతి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాదర్శ జగన్మాత దేవత గంధోదర స్నానం సమర్పించాలి. పసుపు నీళ్ళు ఓం సమంగళేయం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాదరస్వతి నమః జాపని నిర్యా ఫలపుష్పాజాసుర్వాణి పిండండి అలాగే అంటే తపం తీరుస్తుంటారు అమ్మవారికి. ఎందుకు అనేటువంటి మాటలను మీకు వివరణిస్తారు చూడండి. ఈ 10 రోజులు కూడా అమ్మవారు ఏం చేసింది, భక్తి అనేటువంటి రూపంలో నిలబడిపోయింది. అంటే వచ్చిన భక్తురాలు అందరూ కూడా ఆమె సహస్రాక్షాయ మేఘే
Sejarah baru,
Ada orang di tren, ini lah icing.
తలక ఇచ్చి ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షర నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణయ నమః రెండు అక్షత్ర వాసం చూశాను కొలేసేయండి ఉత్తిష్టంతో సంబోధ విజాదాః యతే భూమే భవం భవః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దష్ట పితృవరేభ్యం భర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్ ఓమపో జ్యోతిరసోమృతం బ్రహ్మా భూద్భవతి ధూమధిపాదంతరం చూడండి శుద్ధాచూర్యం సమత్వయామి ఓం నైవేద్యో అమ్మ మీ చేత్తో ఒక మొదటి కొబ్బరికాయ కొట్టండి గణపతిని తలుచుకుని పైన కుర్చీలను బయట వేసుకోండి పైన కుర్చీలు అమ్మా ఈరోజు అమ్మవారు నిమజ్జనానికి బయలుదేరబోతున్నారు దాని సందర్భంగా సమీపజా కార్యక్రమం జరుగుతుంది దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ఈరోజు ఎంత నిశ్శబ్దంగా ఉంటారో అంత శుభాలు జరుగుతాయి అన్నమాట ఓం హరి ఓం శుభ్రంగా తీసి మీ పండిన దగ్గరే కింద పెట్టేసి దాని మీద గణపతిని తలుచుకుంటూ తిరుగుతానండి ఓం భూర్భవ శివ కష్ట కొబ్బరికాయ తీసుకురాయా కష్టం మీరిద్దరు కూడా కొబ్బరి చెప్పిన మీద తిరుగుతారండి ఆ దగ్గరికి తాగేసి అడ్డం లేకుండా భర్గో దేవస్య పండుగ తాంబూలు చూసారా ఆ తాంబూలు మీద రెండు నక్షత్రం ఏంటి భూమి మలేశ కర్పూరై నాగబల్లి తాంబూలం ప్రతి ఈ సంవత్సరం ఈ చివరి పూజ చాలా శ్రద్ధగా ఉండాలి అందరూ కూడా భక్త శ్రద్ధలతో అందరూ నిశ్శబ్దంగా ఉండాలి మీరు ఏది తెచ్చినా దానిపైన నిశ్శబ్దం అనే వస్తువు మీ దగ్గర ఉండాలి అన్నమాట గుడికి అది నక్షత్రాలు డబ్బులు పూజలు పెట్టుకోండి అంతఃపుష్పం ఓం శుభకేకదంతశ్చ కపిల జగన్నగః లంబోదరశ్చో గణాది ధూమకేతుమప్రియ సదాదిదాస కరుణాది శబాబల అమ్మవారికి రోజు ఇచ్చుకున్నట్టుగానే పంచహారతి నక్షత్రహారతి కుంభహారతి రెడీ చేశారండి ఇవ్వండి ఒకసారి పక్కకు నుంచండి అమ్మా ఎదురుగా అమ్మవాళ్ళు అమ్మా దూరంగా ఉండండి అందరూ కూడా ఒక్కొక్క మనిషికి చేయి చాపితే సరిపడంత దూరంలో ఉండండి ఒక్కొక్కళ్ళు అమ్మ ఒకసారి ఆ గిన్నెలు ఇచ్చే అమ్మా అమ్మా ఆ గిన్నెలు ఇవ్వండి అమ్మా పక్కన అమ్మా పక్కకు రండి అమ్మ నా ఖాళీ ఉన్న పైకి పక్కరండమ్మా పంచహారతి ఇస్తున్నారు ఓం సత్యోగాదం ప్రపత్యాయ సత్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్తమా భవోద్ధమాయ నమః జగన్మ
మహాసరస్వతి స్వరూప దేవత గ్రహణః మంగళహారతి పంచహారతిం సమర్పయామి. అలానే కర్పూరప హారతి పండి కుంభహారతి ఇస్తున్నారా? అమ్మవారు కోళ్ళకి నమస్కారం చేసుకోండి, అమ్మవారు ఆభరణాలకి నమస్కారం చేసుకోండి, అమ్మవారు ఆయుధాలకి, అమ్మవారు వాహనాలకి. ఈ తొమ్మిది రోజులు ఇక్కడ కలశాన్ని కదిలించడం జరుగుతుంది. ఓం హరే ఓం. మరి దూరంగా తడిపు నక్షత్రంతో పూజ చేస్తే ఇంకా ఈ రోజుతో పూజ పూర్తయినండి అనమాట. అందరూ కూడా ఇదిగోండి తడిపు నక్షత్రాలు ఇదిగోండి తీసుకుని భాస్కర్ గారు అందరికి తలా కొంచెం ఇవ్వండి, ఇవి తీసుకోండి ఇదిగోండి నీళ్ళు. అందరూ ఇది వాళ్ళు వద్దు, ఒక ఐదుగురు దంపతులు కొన్న వాళ్ళు తీసుకోండి. అందరూ ఆ అక్షతలు ఎడం చేతిలో పెట్టుకోండి. ఓం ఎడం చేతిలో పెట్టుకోండి అక్షతలు. ఎస్ఎస్ మృచాచనామోక్య తపహ్యోగందే సముచ్యతో. ఇంకెవరు మాట్లాడకూడదండి, మంత్రహీనం అందానికి మమ్మల్ని మందించి మాకు మా అపరాధాలను మందించి మాకు అన్ని రకాల శుభాలు చేయవమ్మా, మా గ్రామాన్ని కాపాడమ్మా, అందరికి అన్ని రకాలైనటువంటి సంతోషాలను కలిగించమ్మా అని చెప్పి అమ్మవారిని ప్రాధాయపడటం అంట మంత్రాల రూపంలో. చెప్పండి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది అమరేణ విజయాది నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి. ఆ కొబ్బరికి విసుడు పెట్టు. సమస్త గజానారోహయామి, సమస్త రాజోపచార దేవ్యోపచార భక్తోపచార శక్తోపచార శాస్త్రోపచార మంత్రోపచార పూజాం సమర్పయామి. చేతులు ఉన్న మొత్తం వేసేయండి, అమ్మవారి దగ్గర సగం, కలిసిన దగ్గర సగం. ఓం శాంతి శాంతి అనుకోండి అందరూ కూడా. ఓం కొబ్బరికాయ గోత మొత్తం తీసేయండి అక్కడి నుంచి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఒక్కటికే చేస్తారు ఇంద్రాగారి చేత్తో అక్కడ కొబ్బరికాయ అంట కొట్టి ఆ రెండు కొబ్బరి చెప్పారు కదా ఎదురుగా పెట్టండి కలసం దగ్గర పైన పెట్టేసేయండి కలసం మీద పెట్టేసి. ఓం హరే ఓం. ఇదిగోండి మీరిద్దరు కూడా ఒక అటు ముందుకేసి ఇదిగోండి ఈ కలశాన్ని పట్టుకుని అటు మీరిద్దరు అటు దగ్గరికి రండి. ఆ కలశం చెంబుని పైకి పట్టుకుని ఓం శాంతి శాంతి అంటూ అమ్మ ఆయన పెడుతుంది రెండు పట్టుకుని పైకి ఎత్తి ముసారు పెట్టండి. ఓం శాంతి అందరండి. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. అది తీసుకోండి ఇంద్రగారు కష్టం మీ చేతిలో తీసుకోండి. మీరు ఒకసారి అందరూ అక్కడ చూపించండి, అందరూ కలగెత్తుకోండి అమ్మా. జై కోరేరమ్మ తల్లికి, జై రాజరాజేశ్వరి మాతకి, హర నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ. అక్కడ పెట్టేసి అది వాళ్ళు ఒక్కసారి మీరిద్దరు అంత కలశానికి ముందే గౌరవం ఉంటుంది గణపతి చేసి పసుపు అక్కడ పెట్టేసేయండి. దాన్ని కూడా కొంచెం అక్కడ కదిలించమ్మా దేవుడిని. ముందే ఉంటుంది అంత ముద్ద పసుపుతో చేసింది గణపతి. మళ్ళీ దాన్ని పైకెత్తండి, ఏం పర్లేదు ఇదిగనే పద్ధతి. ఓం శాంతి శాంతి అనండి. శాంతి శాంతి శాంతి. ఇవాళ మీరిద్దరు దంపతులు
Sahasranama tatulyam Rama nama varanane Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Sahana Kalava Tejasvina Vadhitamastu Sabhaga Saranya Ini cerita yang berasa kaget tuh nih, ini lagi tabal bos pun terus berteriak kembali.